రాజన్నసిరి జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేసి స్టేషన్ కు వచ్చే బాధ్యతలతో మర్యాదగా మెలుగుతూ జవాబీదారిగా ఉన్నప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ టానాలోని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, రికార్డులు పరిశుభ్రంగా ఉండాలని వెల్లడించారు. స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ రెగ్యులర్ రోల్ కాల్ అమలు చేయాలన్నారు. మండలంలోని పాత నేరస్తుల పట్ల ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐకి సూచించారు. నేరాల నియంత్రణ పట్ల మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు సంతృప్తినిచ్చిందని, ముందు ముందు ఇదే విధంగా పనిచేయాలని తెలిపారు. ఎస్పీ రాహుల్ హెగ్డే వెంట రూరల్ ఎస్ఐ ఉపేందర్, ఇల్లంతకుంట ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి, ఏఎస్ఐ రవీందర్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా లాస్ట్ 3 ఇయర్స్ కేసెస్, ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసెస్, ట్రయల్లో ఉన్న కేసెస్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగనే రిజిస్టర్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. కోర్ట్ వర్క్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈపెట్టి కేసెస్, పిటిషన్ మేనేజ్మెంట్, రిసెప్షన్, కంప్లైనెంట్స్కి ఫీడ్బ్యాక్ ప్రాసెస్, అలాగనే బ్లూ కోల్ట్, పెట్రోల్ వెహికల్, మళ్ళీ మిగతా వర్టికల్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. అలాగనే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మన స్టాఫ్కి వాళ్ళ నుంచి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది అని ఈరోజు ఇన్స్పెక్ట్ చేస్తాం. సో ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. సో ఇంకా ముందు కూడా ఇట్లానే కంటిన్యూ చేయాలి అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.